పేరు నల్లదుర్గం అండి, ఉంటుమిల్ మాది. అయితే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది అదాకుతలం చేస్తూ మానవాళికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ప్రభుత్వం ఏ విధమైనటువంటి సీనియంత్రంతో పనిచేసి ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మానవాళిగా మనం ప్రజలు పూర్తిగా సహకరించిన కానీ దీన్ని నివారణ చేయడం చాలా కష్టం అవుద్ది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సూచనలను ప్రతి మనిషి పాటిస్తూ సీనియంత్రం చేసుకుని తన ఆరోగ్యాన్ని తన కాపాడుకునే బాధ్యత చాలా అవసరం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో ఇది అవగాహన లేక కొంత ఇంకా దీన్ని ఈ తిరుగు ప్రభుత్వ సూచనలను పాటించడానికి వీలు కలగకుండా ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అటు వాళ్ళ గ్రామస్థాయిలో వాలంటీర్స్ అలాగే ఈ ఇతర స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అందరూ కూడా ఈ ప్రజల్లోంచి అవేర్నెస్ తెప్పించి ఈ కరోనా వైరస్ నుంచి ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించి అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుని మనం స్వయంత్రం చేస్తేనే కానీ ఇది ఆగదనేది పూర్తిగా అర్థమైంది. దీనికి కూడా వైద్యులు కూడా పూర్తి స్థాయిలో ఈ సోషల్ డిస్టెన్స్ వల్లే తగ్గుద్దని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలు అది పాటించి అలాగే ప్రభుత్వానికి మనం మనవంతుగా ప్రతి మనిషి కూడా ఎంతో కొంత సాయం చేయమని నేను ఈ కరోనా బాధితులను ఆదుకోమని. అయితే ఈ కరోనా వైరస్ నిమిత్తం ప్రభుత్వం తన వంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటుంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక బాధ్యతగా ప్రజలు తమ వంతు సాయం చేయమని ఆయన కోరటం జరిగింది. దాని వంతు భాగంగానే ఉట్టుమిల్లి గ్రామంలో ఈ కరోనా బాధితులు అనే అండగా నిలవడం కోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థ నుంచి సాయం తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి గ్రామ స్థాయిలో ఈ డొనేషన్లు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించడం జరిగింది. అలాగే ఉట్టుమిల్లిలో ఉన్న గ్రామ ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్లు ఇప్పించవలసిన కోరుతున్నాను.